హలో ఎవ్రీబడీ, అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జ్యోత్స్న. నేను డాఫిడల్స్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్ నుంచి ఈ వీడియో చేస్తున్నామండి. ఇవాళ మనం చర్చించుకోబోయే టాపిక్ ఆటిజం ఆర్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్. ఓకే, సో ఈ కాలంలో మనం చాలా తరచుగా వింటున్నాం కదండి, మా పిల్లలకి ఆటిజం ఉంది ఆర్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ ఉన్నాయి, మేము థెరపీస్కి తీసుకెళ్తున్నాము అని. సో ఇవాళ అసలు మనం ఆటిజం అంటే ఏంటో ఒకసారి చూద్దామండి. ఆటిజం పిల్లలలో చాలా వెరైటీస్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయండి, వీటన్నిటినీ కలిపి టుగెదర్గా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ అంటున్నాం. స్పెక్ట్రమ్ అంటేనే ఒక అంబ్రిల్లా టర్మ్ అన్నమాట, చాలా రకాల సిమ్టమ్స్ ఉన్న పిల్లలు కూడా ఇందులో ఉంటారు. ఓకే, ఆటిజంని మనం ఆటిస్టిక్ పిల్లలు జనరల్లీ ఏంటంటే అండి, వాళ్ళ ఓన్ వరల్డ్ని వాళ్ళు తయారు చేసుకుంటారు బేసికలీ, అంటే వాళ్ళ చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ లాగా కట్టుకోవటం అన్నమాట. వాళ్ళు అందులోనే ఆ లోకంలోనే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారండి. పక్కన మనం ఉన్నామా లేదా పెద్ద వాళ్ళకి ఫరక్ పడదు, మనం ఇంట్లోనే ఉన్నామా బయట ఎన్వైరన్మెంట్కి వెళ్ళామా, బయటికి వెళ్ళినప్పుడు మన బిహేవియర్ వేరేలాగా ఉంటాం కదా, మారిపోతాం కదా, ఇలాంటి డిఫరెన్స్ అనేది మనకు ఆటిస్టిక్ పిల్లలలో కనిపించదండి. అండ్ ఆటిజం అన్నప్పుడు జనరల్లీ అందులో చాలా లెవెల్స్ ఉంటాయండి. కొంతమందికి మైల్డే ఉండొచ్చు, మైల్డ్ అంటే ఒక 30% మాత్రమే ఎఫెక్ట్ అవ్వచ్చు. కొంతమందికి మోడరేట్, అండ్ దెన్ యూ హ్యావ్ సివియర్ ఆటిస్టిక్స్. సివియర్ అంటే ఆల్మోస్ట్ మనకి 90% ఆఫ్ సిమ్టమ్స్ కనపడతాయండి వాళ్ళలో. అండ్ దెన్ ఆటిజంలో ముఖ్యంగా 3 వెరైటీస్ ఉంటాయండి. ఒకటి వర్బల్ ఆటిస్టిక్స్. వర్బల్ అంటే ఆ పిల్లలు వర్బల్గా మాట్లాడగలుగుతారు. ఓకే, వాళ్ళని వర్బల్ ఆటిజం అంటాం. అండ్ ఇంకొకటి నాన్ వర్బల్ ఆటిస్టిక్స్. ఈ పిల్లలకి మీరు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా ఏం చేసినా పిల్లలు నోరు విప్పి మాట్లాడలేకపోవచ్చు, బట్ సైగలతో కమ్యూనికేట్ చేయడం నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకరు వచ్చేసి హై ఫంక్షనింగ్ ఆర్టిస్టిక్స్. హై ఫంక్షనింగ్ అంటే బేసికలీ వాళ్ళకి ఐక్యూ లెవెల్స్, అంటే వాళ్ళ బుద్ధిశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మీరు కొంచెం నేర్పించినా వాళ్ళు చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేయగలుగుతారు, ఫాస్ట్గా నేర్చుకోగలుగుతారు. యూజువల్గా ఈ హై ఫంక్షనింగ్ ఆర్టిస్టిక్స్ చాలామంది రొటీన్గా మనం చూసినప్పుడు పీడియాట్రిక్ ఓపీలో కానివ్వండి, రొటీన్ డెవలప్మెంట్ అసెస్మెంట్స్లో కానివ్వండి, వాళ్ళు మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళ బుద్ధిశక్తితోటి వాళ్ళు చాలా ఫాస్ట్గా చేస్తుంటారు, సో మనమే వాళ్ళని ఐడెంటిఫై చేయటంలో మిస్ అవుతుంటామండి. అదే వర్బల్ అండ్ నాన్ వర్బల్ ఆర్టిస్టిక్స్ని ఇంకొంచెం ఈజీగా అన్నమాట. ఓకే, నేను ఈ క్లాసిఫికేషన్ ఎలా చెప్పానంటే మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పానండి, మా సైంటిఫిక్ టర్మ్స్లో కాకుండా. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు మనం అసలు మేజర్గా ఏం సిమ్టమ్స్ ఉంటాయి, అంటే చాలా సిమ్టమ్స్ ఉంటాయి, బట్ ఆఫ్ కోర్స్ 5 మేజర్ సిమ్టమ్స్ మనం ఏమి పిల్లలలో అబ్జర్వ్ చేయగలమో చెప్తానండి. ఫస్ట్ థింగ్, మన ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ అంటే మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళ కళ్ళల్లో చూసుకుంటూ మాట్లాడతాం కదా, దాన్ని ఐ కాంటాక్ట్ అంటాం. జనరల్ ఈ పిల్లలలో ఏంటంటే ఏదో ఒక నిమిషం ఆర్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మన కళ్ళల్లోకి చూస్తారు, బట్ మన సెంటెన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేకపోవచ్చు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్, నేను స్టోరీ చెప్తున్నాను, నా స్టోరీ అయిపోయే వరకు వాళ్ళు మన కళ్ళల్లో చూడలేకపోవచ్చు. అండ్ ఆర్ నేను వెళ్ళి కీస్ తీసుకొని రా నానా అని చెప్తున్నాను, ఆ సెంటెన్స్ అయిపోయే వరకు వాళ్ళకి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేకపోవచ్చు. అది ఒక ఇంపార్టెంట్ సిమ్టమ్ అండి, మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రెండవది వచ్చి డిక్లరేటివ్ పాయింటింగ్. నీకేం కావాలి అంటే జనరల్లీ ఈ పిల్లలు, అంటే నేను చిన్న వయసులో ఉన్న పిల్లల గురించే మాట్లాడుతున్నానండి, ఒక్కొక్కసారి మన డ్రెస్ పట్టుకొని లాగటం ఆర్ మన చేయి పట్టుకొని లాక్కెళ్ళి చూపించడం చేస్తారు తప్ప వాళ్ళంతట వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ ఫింగర్ ఓపెన్ చేసి ఇది కావాలి ఇది ఇవ్వు అని అడగటం చాలా తక్కువగా ఉంటుందండి. ఆర్ ఫ్యాన్ ఏది నానా అన్నాను, అప్పుడు నాకు ఇలా పైకి చూపించాలి ఫింగర్ తోటి, రైట్? ఈ డిక్లరేటివ్ పాయింటింగ్ అనేది 18 మంత్స్కే నార్మల్గా డెవలప్ అయ్యే పిల్లవాడిలో డెవలప్ అయిపోతుంది, బట్ అ చైల్డ్ విత్ ఆటిజంలో డెవలప్ అవ్వటం కొంచెం కష్టం అండి. ఓకే, అండ్ దెన్ మనకి మూడోది వచ్చి సోషల్ స్మైల్. అది రెసిప్రోకల్గా జరగాలి, రైట్? మనం ఇంటికి వచ్చాము ఆరు మన చుట్టాలు ఇంటికి వచ్చారు, వాళ్ళు నవ్వగానే మనం తిరిగి నవ్వుతాం కదా, వాళ్ళు నవ్వినందుకు రెసిప్రోకల్గా మనం నవ్వుతాం, దాన్ని సోషల్ స్మైల్ అంటాం. సో ఈ పిల్లలలో ఏంటంటే నవ్వు రాదని నేను చెప్పట్లేదు, వాళ్ళు నవ్వుతారు, బట్ ఆ సినారియోలో నన్ను ఎదుటి వాళ్ళు పలకరించినప్పుడు నేను నవ్వాలి నేను పలకరించాలి అనేది తెలియకపోవచ్చు అండి. సో రెసిప్రోసిటీ ఆఫ్ సోషల్ స్మైల్ అనేది వాళ్ళలో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి జాయింట్ అటెన్షన్ ఆర్ జాయింట్ ప్లే.
అంటే అండి, ఇప్పుడు మనం ఏ ఇద్దరైనా సరే కలిసి కూర్చొని ఒకటే బొమ్మతోటి ఆడుకోవటం, ఒకటే ఆట ఆడుకోవటాన్ని జాయింట్ అటెన్షన్, జాయింట్ ప్లే అంటామండి. ఓకే, ఇప్పుడు నేను బాల్ వేయాలి మీ పిల్లవాడికి, మళ్ళీ వాడు నాకు తిరిగి వేయాలి, రైట్? సో అది మన జాయింట్ అటెన్షన్. ఇద్దరం కలిసి బాల్ మీదనే అటెన్షన్ పెడుతున్నాం, ఇద్దరం కలిసి ఆడుకుంటున్నాం. అలాంటి స్కిల్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి వీళ్ళల్లో. ఐదవది వచ్చేసి రిపిటేటివ్ ప్లే. రిపిటేటివ్ ప్లే అంటే ఆడిందే పదే పదే ఆడటం అన్నమాట. ఒక 5 సార్లు కానివ్వండి, 10 సార్లు కానివ్వండి, కొంచెం రిపిటేటివ్గా దాన్నే ఆడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రింగ్స్ వేపించే బొమ్మ ఉందనుకోండి, ఒకసారి వేస్తాం, మాక్సిమం 2 సార్లు వేస్తారు మామూలు పిల్లలు అయితే. అదే చైల్డ్కి ఆటిజం ఉన్న ఛాన్స్ ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే దాన్నే వేస్తూనే ఉంటారు, మళ్ళీ తీస్తారు, మళ్ళీ వేస్తారు, మళ్ళీ తీస్తారు. అదొక ప్రాసెస్ లాగా ఒక 5 నుంచి 6 సార్లు ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుందండి. సో ఈ 5 సింప్టమ్స్ అనేవి నేను జనరల్గా ఆటిస్టిక్ పిల్లలలో ఉన్న కామన్ సింప్టమ్స్ గురించి చెప్పానండి. ఏంటంటే ఐ కాంటాక్ట్, డిక్లరేటివ్ పాయింటింగ్, జాయింట్ ప్లే, దెన్ సోషల్ స్మైల్, రెసిప్రోసిటీ. రెసిప్రోసిటీ అంటే మీరు నవ్వినందుకు రెస్పాన్స్గా నేను నవ్వాలి. ఇంకొకటి రిపిటేటివ్ ప్లే. ఈ 5, రిపిటేటివ్ ప్లే అంటే పదే పదే అదే ఆటను ఆడటం. ఈ 5 సింప్టమ్స్ చాలా జాగ్రత్తగా గమనించండి. ఏ పిల్లలలో అయినా ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటే కన్సిస్టెంట్గా, ఏదో ఒక్కరోజు పెట్టాడండి, అప్పుడెప్పుడో పెట్టాడండి, ఇలాంటిది కాదండి, కన్సిస్టెంట్గా ఈ సింప్టమ్స్ కనపడుతుంటే మనం ఆ చైల్డ్ని ఒకసారి మీ పీడియాట్రిషియన్ తోటి ఆర్ డెవలప్మెంటల్ పర్సన్ తోటి మీరు చెక్ చేయించుకోవాల్సి ఉంటుందండి. ఓకే, ఒకప్పటిలాగా ఆటిస్టిక్స్ అంటే హ్యాండ్ ఫ్లాపింగ్ ఉండటం, అంటే ఇట్లా ఇట్లా అనటం, ఇలా ఇలా అనటం, ఇలా అనటం, ఇట్లాంటి హ్యాండ్ ఫ్లాపింగ్ బిహేవియర్స్ కానివ్వండి, ఆర్ వచ్చి వాళ్ళు ఒక్కొక్కసారి హెడ్ బ్యాంగింగ్, సెల్ఫ్ ఇంజూరియస్ ఉంటాయి అన్నమాట, ఎక్కువ తల కొట్టేసుకోవటం, వాళ్ళకి కోపం రాగానే మనల్ని కొట్టేయటం, వారు మనల్ని గిచ్చటం కానివ్వండి, ఇలాంటి బిహేవియర్స్ ఈ మధ్య కాలంలో చాలా తక్కువగా చూస్తున్నామండి. నేను చెప్పాను కదా, ఆటిజం ఈస్ ఎ స్పెక్ట్రమ్. సో ఈ హ్యాండ్ ఫ్లాపింగ్స్ కానివ్వండి, స్టీరియోటిపిక్ ప్లే కానివ్వండి, సెల్ఫ్ ఇంజూరియస్ బిహేవియర్స్ ఆర్ టాంట్రమ్స్, ఇట్లాంటివి 1% మంది ఆఫ్ ఆటిస్టిక్ కిడ్స్లోనే చూస్తున్నామండి. అండ్ జనరలీ ఈ బిహేవియర్స్ డెవలప్ అయ్యాయి అంటే అప్పటికి ఆటిజం సివియారిటీ అనేది మనకి పెరిగిపోయింది అని. ఇప్పుడు అందరికీ చాలా వరకు అవేర్నెస్ వచ్చింది, డాక్టర్లకు కానివ్వండి, పేరెంట్స్కి కానివ్వండి. దానివల్ల ఏమవుతుందంటే అంత సివియర్గా వెళ్ళకముందే మనం కనిపెట్టగలుగుతున్నాం. ఓకే, ఇప్పుడు ఈ హ్యాండ్ ఫ్లాపింగ్లు ఇలా ఉన్నాయి, ఇలా చూసుకుంటున్నాడు, ఇలా అంటే చాలా ఈజీగా గుర్తుపట్టగలుగుతాం మనం, రైట్? బట్ అదే ఈ రిపిటేటివ్ ప్లేనే ఉంది, పదే పదే ఆడుతున్నాను, నేను తిరిగి సరిగ్గా స్మైల్ ఇవ్వట్లేదు, కళ్ళల్లో కళ్ళు పెట్టి మెయింటైన్ చేయలేకపోతున్నాను, ఇట్లాంటివి ఎప్పుడు తెలుస్తాయండి? మీరు తీక్షణంగా మీ పిల్లల్ని గమనించినప్పుడే తెలుస్తాయి. అంటే ఇవి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉండే సింప్టమ్స్ అన్నమాట. ఇక్కడ మనం పట్టించుకోకుండా, ఏమి ఇంటర్వెన్షన్స్ ఇవ్వకుండా, ఇంట్లో కూడా మనం ఏమి వాళ్ళ మీద సరిగ్గా వర్క్ చేయకుండా ఉంటే చాలా వరకు ఈ పిల్లలు కూడా ఈ సివియర్ సింప్టమ్స్కి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.